you, Andy. Banerjee garu. Good evening, Andy. Sreenu Vaitla garu naaku ayana assistant ga unnappudu nunchi parichayam. First cinema nee kosam chesam. Sreenu Vaitla garu gurinchi chaala mandi teliyindi entante ayana comedy e kaadu. He had made very good sensible films. Nee kosam ane cinema gaani, Anandam ane cinema gaani. They are wonderful films. And Sreenu Vaitla garu dantlo unna inkoka vishayam entante the very first film and director avakamundu ఎలాగ ఉండేవాడు మనిషి ఆయన. ఫస్ట్ సినిమా డైరెక్షన్ వీ ఆల్ వెంట్ అవుట్ ఫర్ షూటింగ్ వరంగల్ దగ్గరికి. ఆ రోజు నుంచి ఇవాళ వరకు మధ్యలో చాలా సక్సెస్లు వచ్చినాయి. హి హాజ్ రీచ్డ్ హైట్స్ ఎవ్రీథింగ్. బట్ ఫిల్మ్ మేకింగ్ వచ్చేంత వరకు ఏ సినిమా ఎప్పుడు నేను మధ్యలో కొంతకాలం కొన్ని సినిమాలు చేయలేకపోయాను, అవకాశం కుదరలేదు. బట్ అగైన్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ హెడ్ బీన్ వర్కింగ్ విత్ హిమ్ ద సేమ్ ఎనర్జీ ఐ ఫెల్ట్ వాట్ ఐ ఫెల్ట్ ఇన్ నీ కోసం ద వెరీ ఫస్ట్ ఫిల్మ్. So he always see cinema, live cinema, eat cinema. Adi nen baga gamanichanu. That working hard and living in cinema is a great quality of anybody in the film industry, either be a director or an actor or a producer or anybody. Our qualities unto unte, there might be success or failure, whatever it is, but you still live there for a long time. And being a friend of mine, I always wish him all the best. And I will always wish him all the best. And since he has come back again with a good hit film, success ayindi. In the mundu success avan cinema lo kuda there are a lot of comedy and everything. Sometimes pictures don't work. Okosari work avakapovachu. Many reasons for that. Ala anesena ayina the bad cinema lu teesaru. Ay manchi cinema lu kadani kadu. He had done his job. Evaru kuda bad cinema teesnam teeru. He always worked it. Today Vishwa anedi we went to Vizag and Vijayawada, we had seen the response. Andro bagundantunnaru. The film is doing well and I wish him all the best once again. Alage Gopichand hero garu, I also know him very well. He is not only an action hero gaadu, he is a good actor. He does comedy and indaki ina cheppinattu dialogue lo maaku tension vachindi ayina easy ga cheppestunnare correct. He does that. నాకు టెన్షన్ ఎందుకు వచ్చిందని నీకు అనిపించిందంటే ఆయన చెప్తారా లేదా నీకు టెన్షన్ వచ్చిందా? చూశాను నేను ఎంత సీరియస్ సీన్ అయినా కూడా పక్కన వాళ్ళు చెప్పినప్పుడు కామెడీ ఆయనకు నవ్వుతూ ఉంటారు. అందుకనే షార్ట్ ఓకే అవ్వదు, మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఈ కాంట్ స్టాప్ ఈజ్ లవ్ అని నవ్వుతారు. హీ ఎంజాయ్స్ ద కామెడీ బట్ హీ డస్ హిస్ జాబ్ వెరీ వెల్. అలాగే నరేష్, యూనో నరేష్ born comedian, born actor. We had seen him from almost 50 years, 45, 50 years. And Prithvi was one of my oldest friend. And cinema chese vaadu appudu me oka Hare Ram Hare Krishna Hare Ram ana oka cinema chesa dantlo chaala manchi vesham vesadu. Chaala cinemalo chinna chinna chesaru dantlo he has done a very lengthy role. అప్పుడు నేను చాలాసార్లు అనేవాడిని వన్ డే అంటే నేను అంటం వల్ల ఆయన పైకి రావటం అని కాదు, హీ హ్యాడ్ గాట్ దట్ టాలెంట్, హీ ఆల్వేస్ హ్యాడ్ దట్. అని అంతకుముందు చేసిన సినిమాలు కానీ ఇవన్నీ కానీ అండ్ షక్లాక్ శంకర్ మిగతా ఆర్టిస్టులు ప్రగతి గారు, ఐ డోంట్ నో, ఐ కాంట్ సీ ఎనీబడి, ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్ ఎవరైతే వర్క్ చేశారో, టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్, స్టామ్ అండ్ ఇయర్ యాక్టర్ అండ్ కెమెరామెన్ గోహన్ గారు. గోహన్ ఈజ్ అ గుడ్ కెమెరామెన్. అండ్ గోపిమోహన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఓల్డ్ ఫ్రెండ్ అండ్ హీఈ్ అ వెరీ గుడ్ రైటర్. ఎస్పెషలీ సీను వైట్ల గారికి గోపి మోహన్ లాంటి వాళ్ళు తోడుంటాం. అంటే సీను వైట్ల హ్యాస్ గాట్ చాలా చాలా కామెడీ సెన్స్ అనేది. ఎనీథింగ్ వన్ యూఆర్ టాకింగ్ ఈ టేక్స్ అవుట్ ద కామెడీ. ఈ ఎంత సీరియస్ ఎవరైనా కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా కూడా ఈ స్పీక్స్ ఆయన మాట్లాడేది చేసేది కూడా వీ కెన్ ఎంజాయ్ ఇమ్మీడియట్లీ. ఆ కోపాలన్నీ పోయేసి వీ జస్ట్ ఎంటర్ ఇన్ టు దట్ ఫేజ్ అనమాట. అలాంటి సీను వైట్ల గారి గోపిమోనీస్ టాలెంటెడ్ రైటర్ అండ్ వాళ్ళ మిగతా రైటర్స్ అందరూ కూడా విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ వీళ్ళందరి తర్వాత ఈ దళందరికీ ఫస్ట్ కారణం ప్రొడ్యూసర్స్ వేణు, దోనేపూడి వేణు. చిన్న స్కూల్కి నిక్కరేసుకు వెళ్ళినప్పటి నుంచి తెలుసు నాకు. ఈజ్ ఎ నైస్ మ్యాన్. ఈ ఎంటర్డ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు దే ఆర్ ఆల్ ఇన్ టు ఫిల్మ్స్. దే వర్ థియేటర్స్ ఎగ్జిబిటర్స్, ఫిల్మీ ఫ్యామిలీ.
Venu, I wish you all the best. You started. Many more films to go. Long life. I wish God bless you. Alage Vishwa Prasad garu. He has been doing chala cinemalu teesaru. Actually, producers anevaallu eppudiki undalandi. Evarunna ellipoyina kottavallu paathalu producers lekapothe inke edi evaro undaru. So first thing we should look the welfare of the producer. Producer ki tanu pettina dabbulu mottham raakapoyina పెట్టిన డబ్బులు వచ్చినా మళ్ళీ ఇంకో సినిమా తీస్తారు. సో ప్రొడ్యూసర్ షుడ్ బి దేర్ ఆల్వేస్. అలాగే ఇప్పుడు విశ్వప్రసాద్ గారు ఇన్ని సినిమాలు తీశారు. ఇట్స్ ప్రొడ్యూసర్స్ డబ్బులు వస్తున్నాయా లేదని పక్కన పెట్టేస్తే ఇండైరెక్ట్గా దేర్ ఆర్ చాలామంది ఫ్యామిలీస్ని ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఇండైరెక్ట్గా డ్రైవర్స్ ఇండైరెక్ట్గా సో మెనీ థింగ్స్ వీళ్ళంతా ఫీడింగ్ దెమ్ వాళ్ళకి మన ఫ్యాక్టరీస్లో ఇండైరెక్ట్ జాబ్స్ ఎలాగైతే ఇప్పుడు కియా కంపెనీ పెడుతున్నారు 5,000 మందికి ఉద్యోగాలు ఇస్తారు, ఆ కంపెనీ పెడుతున్నారు 2,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ అనేవాళ్ళు 100,000 మందికి జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ దో దే ఆర్ నాట్ గెటింగ్ మనీ, ప్రొడ్యూసర్స్ ఆర్ కమింగ్, దే ఆర్ దిస్ వన్ ఆఫ్ ది పైయెస్ట్ థింగ్ అండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు మిగతా ఇండస్ట్రీలో ఎక్కడైనా కూడా డబ్బులు పోయినాయి ఈ బిజినెస్లో ఉంటాం, ఇమీడియట్గా మారిపోయి ఇంకో బిజినెస్కి వెళ్ళిపోయి అక్కడ డబ్బుల కోసం ఎత్తుతారు. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పీపుల్ని ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళంటే చాలా తక్కువగా అనుకుంటారు. బట్ దే ఆర్ ది జెన్యున్ పీపుల్. ఎనీబడీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, వాళ్ళ డబ్బులు వచ్చినా రాపోయినా దే ఆర్ స్టిల్ దేర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దే బంప్ ద మనీ, ద ఫీడింగ్ పీపుల్ అంటే వాళ్ళు పోషించాలని కాదు, బట్ ద ప్యాషన్ వాట్ యు హ్యావ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, నో ఇండస్ట్రీ హ్యాస్ గాట్ దట్. అందుకే భగవంతుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఆ సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చారు బయటకు వెళ్ళగానే. సో ఐ విష్ ఎవ్రీబడీ ఆల్ ద బెస్ట్. And film is doing very well, and let keep the film keep going. Thank you very much. Naaku Sreenu Vaitla ee cinema lo manchi vesham icharu, thanks cheppali.